నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ కరోనా వైరస్ యొక్క ఉద్రిక్తతతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నటువంటి తరుణంలో కరోనా కన్నా అతి భయంకరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడటానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి వైరస్ కరోనా లాంటి వైరస్ మానవ జాతి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు లేవు. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటూ ప్రజల్ని కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా ఒక పక్కన కృషి చేస్తాంటే ఒక 1000 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి నలుగురు దుర్మార్గులు ఈ భూప్రపంచం మీద పుట్టుండ్రు. వీళ్ళల్లో మొట్టమొదటి వాడు నారా చంద్రబాబు నాయుడు, రెండు ఈనాడు రామోజీరావు, మూడు ఏబిఎన్ రాధాకృష్ణ, నాలుగు TV5 బిఆర్ నాయుడు. కరోనా కన్నా భయంకరమైనటువంటి లక్షణాలతో ఒక కుల పిచ్చ కుల గజ్జితో అధికారంలో మేమే ఉండాలి, ఈ రాష్ట్ర సంపదను మేమే దోచుకోవాలి, దీనికోసం ఎంతకైనా దిగజారిపోవచ్చు, ఈ రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతుల్ని సృష్టించవచ్చు, మన దగ్గర నాలుగు చెత్త పేపర్లు నాలుగు డబ్బా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చెప్పవచ్చు, శ్మశానంలో కెమెరాలు పెట్టుకుని వీడియోగ్రాఫర్లను పెట్టుకుని ఏ సేవ వచ్చినా కూడా కరోనా సేవమని చెప్పి ఫోటోలు పెట్టవచ్చు వీడియోలు తీయవచ్చు అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఈ నలుగురు బతుకుతున్నట్టు కనపడుతుంది. కరోనా వైరస్కి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీకాలు వేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యమంత్రి ఎందుకు వెనగాడుతున్నాడని చెప్పి ఈ దరిద్రుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాడు జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని. దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో నేను చెప్పినటువంటి చెత్త పేపర్లలో టీవీల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1600 కోట్లకు ఆలోచించి వ్యాక్సిన్ కొంటలేదని చెప్పి చెప్తారు. ఈ రాష్ట్రంలో అమ్మఒడి సంవత్సరానికి ఎంత డబ్బు ఇస్తున్నాడండి? 6500 కోట్ల రూపాయలు. రైతు భరోసాకి ఎంత ఇస్తున్నారండి? 7000 కోట్ల రూపాయలు. ప్రతి నెల పెన్షన్లకి 8000 కోట్ల రూపాయలు 1వ తారీఖు ఇంటికి పంపిస్తున్నారు. డోర్ డెలివరీ రేషను 10 నెలల పాటు 600 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినటువంటి సరుకు వాల్యూ కట్ల ఇవ్వడానికి కమిషన్ 600 కోట్ల రూపాయలు ఇచ్చాం. 90000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారులకి అకౌంట్కు పంపించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడటానికి కరోనా వైరస్కి టీకా నియించడానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికి ఈ ముఖ్యమంత్రి వెనకాడతాడంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఒక్కళ్ళన్నా నమ్మేవాళ్ళు ఉన్నారా? 6 లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయించడానికి ఏర్పాట్లు చేసి గ్రామ సచివాలయాల్లో
పంచాయతీ ఆఫీసుల్లో ప్రతి చోట కూడా వాక్సిన్ వేయాలని చెప్పి డాక్టర్లని నర్సుల్ని అందర్నే యంత్రాంగాన్ని సిద్ధం చేసి వచ్చినటువంటి 6 లక్షల వాక్సిన్లు 24 గంటల్లో పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజు వాక్సిన్ కొందామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది మేము వాక్సినేషన్ ఇవ్వడానికి విధివిధానాలు రూపొందించాం మీకు కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ గాని వాక్సిన్ని మీరు కొనుక్కోవడానికి మీకు అవకాశం కల్పించాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది దానికి ఈ లేఖనే పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక రెండు లేఖలు అదే విధంగా భారత్ బయోటెక్ కంపెనీకి ఒక లేఖ రెండోది సీరం ఇన్స్టిట్యూట్కి ఒక లేఖ రాయటం జరిగింది కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్ రామోజీరావు అబ్బాయియంగుడి కంపెనీ ఎవరైతే వాక్సిన్ కొంటలేదని చెప్పి కొనడానికి ముందుకు రావట్లేదని చెప్పి ఈ రోజు పేపర్లో రాశాడో ఆ రామోజీరావు కొడుక్కి ఇయ్యంగుడి అతను భారత బయోటెక్ కంపెనీ చంద్రబాబు నేనే సృష్టించా నేనే పెట్టించానని చెప్పేటువంటి భారత్ బయోటెక్ కంపెనీ కేంద్రానికి ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్ కి ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడి వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం కేంద్రం 3,43,000 మందికి డోసులు టీకాలు ఇమ్మంది ఇప్పటికే 125,000 మందికి మీకు ఇచ్చాము మిగిలినవి త్వరలో మీకు పంపిస్తాము అని చెప్పి మే 4వ తారీఖున భారత్ బయోటెక్ రిప్లై ఇచ్చింది మనకి కేంద్ర ప్రభుత్వం కేవలం 3,43,000 మంది డోసులే ఈ రాష్ట్రానికి ఇమ్మంది మీకు ఇప్పటికి 125,000 డోసులు మీకు ఇచ్చాము మిగిలినవి అతి త్వరలో టైం కూడా చెప్పాల అతి త్వరలో ఇస్తామని చెప్పి మే 4వ తారీఖున ఈ రామోజీరావు గారి కుమారుడు ఇయ్యంకుడి కంపెనీ అయినటువంటి చంద్రబాబు పెట్టించినటువంటి కంపెనీ లెటర్ రాసింది మాకు వ్యాక్సిన్స్ కావాలని చెప్పి మనం అడిగితే